कृष्ण దేవుని మీ అందరికి వందనాలు. ప్రశస్తమైన సమయం ఇచ్చినటువంటి దేవాదేవునికి వేలాది వందనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం ఇరవై నుంచి కొన్ని విషయాలు చూద్దాం. నేను చదువుతాను. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయారు. ఇక్కడ మనం చూస్తే సైనికులు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేసుకునేటకు తీసుకుని పోయారు. ప్రతి ఒక్క వ్యక్తికి సిలువను చూసినప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయన్నమాట. కొంతమందికి సిలువ అనేది ఒక అలంకారం కదా, మెడలో వేసుకుంటారు. లేదా కొంతమంది ఏంటంటే చౌలీలుగా కూడా పెట్టుకుంటారు, కొంతమంది వస్త్రముల మీద వేసుకుంటారు. చాలామందికి చాలా చాలా ఆలోచనలు అన్నమాట. అన్యులకి ఏంటంటే అలా దేవాలయం బయట నుంచి వెళ్ళినప్పుడు ఆ సిలువ అలాంటివి చూసినప్పుడు ఏదో మొక్కుకున్నట్టుగా వాళ్ళు ఆ విషయాలన్నీ చేస్తుంటారు. కనుక చాలామంది సిలువను వారి జీవితంలో చాలాసార్లు చూస్తారు. సిలువను చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే దేవుని యొక్క ప్రేమ గుర్తు రావాలి. కానీ మనం జీవన విధానంలో పడిపోయినప్పుడు సాధారణంగా సిలువ యొక్క అర్థాన్ని మనం గుర్తుపెట్టుకోమన్నాడు కదా. ఇతరులు కూడా ఏదో మెడలో వేసుకున్నట్టుగా లేదా ఇంట్లో గోడల మీద వేసుకుంటారు. అంటే ఇది ఒక ధైర్యమునిచ్చేటువంటి ఒక సింబల్, అంటే ఒక చిహ్నం. ఇది ధైర్యాన్ని మనకి ఇస్తుంది అనేటువంటి ఆలోచనల్లోనే చాలామంది సిలువను లేదా సిలువ యొక్క సిలువలో జరిగినటువంటి త్యాగమును అక్కడి దాకా పరిమితం చేసేస్తున్నారు అన్నమాట. క్రైస్తవుడు గమనించాల్సినటువంటి విషయం మరియు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు గారు సిలువ మీద చూపించింది ప్రేమ. మనము కూడా ఆయనతో పరలోక రాజ్యంలో ఉండాలి. నేను ఉండేటువంటి ప్రదేశంలో, నేను ఉండేటువంటి నా రాజ్యంలో, నా పరిశుద్ధమైనటువంటి రాజ్యంలో నాతో పాటు అందరూ ఉండాలి అని చెప్పి యేసు ప్రభు గారు సిలువలో చూపినటువంటి ప్రేమ కదా. కొంతమంది సిలువను చూసిన వెంటనే మోకాళ్ళు వేస్తారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. నేను చెప్పినట్టుగా కొంతమంది గోడల మీద వేసుకుంటారు, కొంతమంది సిలువని తల కింద పెట్టుకుంటారు కదా. ఎందుకు పెట్టుకుంటారంటే ధైర్యాన్ని ఇస్తుంది. అంధకార శక్తులు ఏమీ రావు, అపవాది లేకపోతే దయ్యములు పట్టేటువంటి అవకాశం నాకు ఉండదు అనేటువంటి ఆలోచన. అనగా ఏంటంటే కేవలము ఇహలోకములో మాత్రమే నాకు యేసు యొక్క సిలువ యొక్క శక్తి ఇక్కడ సరిపోతుంది, నాకు ఇంకా దీని గురించి ఇదే ఆలోచిస్తారన్నమాట. అంటే దేవుని యొక్క ప్రేమను, దేవుడు చూపించినటువంటి సిలువ మరణాన్ని చాలామంది గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక మనం ఇక్కడ గమనిస్తే ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయారు. సిలువ వేయబడడం ఇది ఏదో అక్కడ మనం ఎక్కువ ఆలోచన చేస్తే పిలాతు లేదా ప్రధాన యాజకులు లేకపోతే సైనికులు ఇంతమంది కనబడతారు, కానీ ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఏదో పిలాతు చెప్పాడని యేసు ప్రభు గారికి సిలువ వేశారంటే కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునుపే అక్కడ యేసు ప్రభు గారు సిలువ మరణం చెందాలి అనేటువంటి ఆలోచనలో దేవుడు ఏర్పరిచినటువంటి ఒక విధానం, ఒక మార్గం అన్నమాట. యేసు ప్రభు గారు ఖచ్చితంగా ఈ లోకముకి రావాలి, ఖచ్చితంగా మరణించాలి. అయితే ఈ సిలువను ఈ లోకంలో జీవిస్తున్నటువంటి చాలామందికి మనం అనుకున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనమాట. అరే నేను మెడలో వేసుకుంటే బాగుంటుంది, అరే నేను చౌలీలుగా పెట్టుకుంటే బాగుంటుంది, అరే తల కింద పెట్టుకుంటే బాగుంటుంది, కనిపించిన వెంటనే ఒకసారి మోకాళ్ళు ఉన్నితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు తప్ప, అరే ఈ మార్గం గుండా నేను వెళ్తే పరలోక రాజ్యం వెళ్తాను అనేటువంటి ఆలోచనలో చాలామంది క్రైస్తవులు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ గుడ్ ఫ్రైడే యొక్క శుభ శుక్రవారం యొక్క సందేశాలు వింటున్నారు, ఏం జరుగుతున్నాయని మీకు తెలుసు.
కానీ సిలువలో నుంచి దేవుడు ఏర్పరచినటువంటి మార్గాన్ని నువ్వు చూడగలగాలి. కదా అదృశ్యమైనటువంటి మార్గం అంటే నీకు కనపడనటువంటి మార్గము, నువ్వు విశ్వాసము ద్వారా తర్వాత నాకు ఇంకో జీవితం ఉందని చెప్పి ఆ జీవితము కేవలం క్రీస్తు ద్వారా వచ్చిందని చెప్పి నువ్వు ఖచ్చితంగా గ్రహించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కదా ఇక్కడ 23 చూస్తే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు గారు యూదుల కోసం వస్తే తన స్వకీయులైనటువంటి యూదులు యేసు క్రీస్తుని అంగీకరించకుండా ఏమనుకున్నారంటే, ఇంకా గొప్ప రాజు వస్తాడు, రాజు వచ్చి రోమా సామ్రాజ్యాన్ని అంతటిని పడగొట్టి కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు, మా యూదుల కొరకే ఒక ప్రత్యేకమైనటువంటి రాజుగా ఆయన ఉంటాడు అని వాళ్ళు భావించారు. కానీ వారికి చెప్తున్నటువంటి విషయం, పౌలు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యూదులకు ఆటంకంగానూ ఉన్నారంటే యేసు ప్రభు గారు, అంటే యూదులు యేసు ప్రభు గారిని ఒక ఆటంకంగానే భావించారు, అంటే ఒక అడ్డు బండగా లేకపోతే అడ్డు రాయిగానే భావించారు. మనకి రోడ్డు మీద నడిచేటప్పుడు ఒక పెద్ద రాయి ఉందనుకోండి, చూడకుండా వెళ్తే రాయి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం సాధారణంగా ఏం జరుగుతుంది, మనం తొట్టెల్లి పడిపోతాం కదా ఖచ్చితంగా. ఎందుకంటే రాయి వాళ్ళకి చాలామంది యూదులకి ఏంటంటే గ్రహించలేకపోతున్నారు. ఇటువంటి మూలరాయిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈయన, లేదా మేము ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నటువంటి వ్యక్తి, యూదులుగా మేము లేదా ఇస్రాయేలీలుగా మేము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే అని ఎవ్వరూ గమనించలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకేయులు, అందరూ కూడా ఏంటంటే యేసు క్రీస్తుని ఒక అడ్డుబండగానే భావించారు. అంటే ఏంటంటే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గాన్ని ఆయన త్రిప్పివేస్తాడు అనేటువంటి స్థితిలో వాళ్ళు భావించి ఆ అడ్డుబండకి ఏ విధంగానూ ఇవ్వాల్సినటువంటి ఘనతను వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత చూస్తే యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, ఎవరికైనా, యూదులకు మాత్రమే దేవుడు పరిమితం కాదు కదా. సుమియోను యేసు ప్రభు గారిని చూస్తున్నప్పుడు అన్యజనులకు వెలుగుగా అన్నమాట, అంటే దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ నేను కనులారా చూచానని చెప్పి సుమియోను సాక్ష్యమిస్తాడు. అంటే ఇది కేవలం యూదులకి మాత్రం చెందవలసినటువంటి వ్యక్తి కాదు, యేసు ప్రభు గారు అన్యజనులకు కూడా రాజు అంట. యేసు ప్రభు గారు రాజు, యెహోవా దేవుడు రాజు, ఆయన అన్యజనులకు సైతం రాజు, అన్యజనులను సైతం రక్షించడానికి, అనగా ఇస్రాయేలీలు కాని వారిని అందరినీ రక్షించడానికి యేసు ప్రభు గారు వచ్చారు. వారిలో యూదులేమి గ్రీసు దేశస్థులేమి పిలువబడిన వారికే, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, వారికి మాత్రమే ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడంట. మనము ప్రార్థన అందరికీ వచ్చి ఇక్కడ చాలామంది కదా చేయమంటే అందరూ చేస్తాం ప్రార్థన, మీలో మీరు చేసుకుంటే మీరు చేస్తారు కదా. కానీ నీ మాట దేవుడు ఎప్పుడు వింటాడంటే, నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించావు, నువ్వు అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటే అది అవివేకం అవుతుంది. యేసుక్రీస్తు వైపు లేకుండా యేసుక్రీస్తు నుంచి నువ్వేమీ ఆశించడానికి అర్హుడవు కాదు. నువ్వు ప్రార్థించిన కార్యములు జరగవు, నీకు తెలుసు జరగవని నీకు తెలుసు, జరగట్లేదని చెప్పి నువ్వు ఇంకా వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు, పాస్టర్ గారి దగ్గరకో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే దేవుడు పాస్టర్ గారికి ఇచ్చినటువంటి తలాంతు నీకు కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నీవు యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా స్వీకరించినావు. నువ్వు ఒకరిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనం చూస్తే పిలువబడిన వారికి, ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడంట. శక్తి బలం అంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కఠినమైనటువంటి మార్గము గుండా మనం వెళ్ళినా మనకి దేవుడు శక్తి ఇస్తాడంట కదా. మనం సాధారణంగా లెక్క పెడితే 2+2=4 అని చెప్తాం కదా. కానీ మన వెనకాల ఒక వ్యక్తిగా యేసు ప్రభు గారు ఉంటే అది చాలా ఒక విలువతో సమానం అన్నమాట. అంటే దాన్ని మనం లెక్క పెట్టలేము అన్నమాట. నీకు ధనం కావాలా,
దేవుడిస్తాడు. నీకు ఆశీర్వాదం కావాలా ఇస్తాడు, నీకు పంట పొలంలో వృద్ధి కావాలా దేవుడిస్తాడు, నీకు ఆరోగ్యం కావాలా దేవుడిస్తాడు, నీకు ఆయుష్ కావాలా దేవుడిస్తాడు. నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెదకాలి, అంటే పిలువబడినటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. ఇక్కడ అదే ఉంది కదా, పిలువబడిన వారికి మాత్రమే క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు అంట. అంటే ఎవరైతే అంగీకరించట్లేదో వారికి దేవుడు ఒక వెర్రితనంగా ఉన్నాడంట, ఒక అడ్డుబండగా ఉన్నాడు. ఏదైతే యూదులు ఆ రోజుల్లో అనుకున్నారో అడ్డుబండగ, ఈ రోజుల్లో చాలామందికి యేసు ప్రభు గారు అడ్డుబండగానే ఉన్నారనమాట. అందుకే రావట్లే చాలామంది క్రీస్తు వైపు. ఎందుకు ఆకర్షించబడట్లేదంటే తాము యేసుక్రీస్తుని ఒక శక్తిగా ఊహించలేకపోతున్నారు అన్నమాట, తెలుసుకోలేకపోతున్నారు దేవుని యొక్క బలమేంటి కదా. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వెర్రితనము మనుషుని యొక్క జ్ఞానము కంటే బలమైందంట. మనుషుడు ఎంత విధంగా ఆలోచినా దేవుని వెర్రితనంతో కూడా మనుషుని జ్ఞానం సమానం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా మనుషుడు భూమిని నమ్ముకుంటున్నాడు, లోకాన్ని నమ్ముకుంటున్నాడు, ఈ లోకాధికారి అయినటువంటి సాతానను కూడా నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక అడ్డుబండగ, ఒక ఆటంకంగా యేసు ప్రభు గారు యూదులకున్నారంట. ఆటంకంగా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం సాధారణంగా ఏదన్నా ఒక జంతువుని పట్టుకోవడానికి మనం ఒక ఉరి లాంటిది వేస్తాం కదండి, ఆహారం వేసి ఒక పిట్టను కానీ పట్టుకోవడానికి కానీ లేదా ఒక ఏదైనా జంతువుని పట్టుకోవడానికి చేస్తాం. అలాగ యూదులు ఊహించారన్నమాట, అంటే మేము రక్షకుడైనటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం, ఈ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి ఏమో మెస్సయ్య అంటున్నాడు, ఈ మెస్సయ్య అసలు సిలువులో ఎందుకు చనిపోతాడు, మెస్సయ్య మా రాజు కదా, మా రాజు అయినటువంటి వ్యక్తి ఎంత వ్యసనాక్రాంతుడు, యశగ్రంథ 43లో ఉంటాయి కదా, అసలు వ్యసనాక్రాంతుడు, అసలు చూడలేనటువంటి పరిస్థితుల్లో అతనికి సొగసైనను స్వరూపమైనను లేదంట. అటువంటి పరిస్థితుల్లో అయిపోయారు గనుక యూదులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చారు యేసు ప్రభు గారు, స్వకీయులు ఆయనను అంగీకరించలేనటువంటి పరిస్థితులు. ఇక్కడ చూస్తే 20వ వచనంలో, దేవుని వెర్రితనము మనిషిని జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. దేవునికి చాలా బలం ఉంది, నీ దగ్గర నువ్వు ఊహించలేనటువంటి గొప్ప కార్యములని చేయగలిగినటువంటి సమర్థుడు. గనుక నీవు సిలువను చూసినప్పుడు సిలువ మీద నీకు దేవుడు చూపినటువంటి ప్రేమ గుర్తు రావాలి. అది కేవలం పాపల కోసం చనిపోయాడు లేకపోతే మనల్ని నీతిమంతులుగా తీర్చడం, నీకు ప్రేమ గుర్తు రావాలి. నీకు ప్రేమ గుర్తు వస్తే, దేవుని ప్రేమ గుర్తు వస్తే నీవు దేవుని విడిచిపెట్టవు ఇంకా, ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన చేయలేనటువంటి ఏ కార్యము లేదు. ఆయన ఆఖరిసమయంలో దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది, నేను తీసుకెళ్ళిపోతున్నా, నాతో పాటు ఉండడానికి నేను తీసుకెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఈ మనకు కూడా అటువంటి నిశ్చయత ఉండాలన్నమాట. అంటే సిలువ మరణము ద్వారానే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలం, ఎందుకంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధ పరచబడాల్సినటువంటి వ్యక్తులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండని కానీ పరలోక సంబంధమైనవి అనగా మానవులు వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడాలంట. శ్రేష్టమైన బలి కావాలి. ఆ శ్రేష్టమైన బలి ఏంటంటే దేవుడు మన కొరకు అర్పించేటువంటి బలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు, నివాసంలో స్థిరపరిచాడు, కట్టించాడు, నివాసంలో ఉండడానికి నిండి తీసుకెళ్తాను అన్నాడు కదా. ఇందాడ సురేష్ అనే చెప్పినప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది, ఇక్కడ చెప్పినప్పుడు గృహప్రవేశము, మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇల్లు కట్టారు, గృహప్రవేశాన్ని మీరు లేట్ చేస్తారా? ఇప్పుడు గృహం కట్టేశారు, మొత్తం పెయింట్లన్నీ వేసేసారు, అన్నీ వేసేసారు, అన్నీ కొనేసారు, అన్ని వస్తువులు కొనేసారు, సరే తాళం వేసేద్దాం, ఒక 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నస్తారా? ఎందుకు రా, ఏంటి మీ ఉద్దేశం, ఏంటి కట్టింది ఎందుకు, వెంటనే రావడానికి, ప్రవేశించడానికి. దేవుడు పరలోకంలో నివాసములు స్థిరం అసలు కట్టేసాడంట, ఇంకా అనేక నివాసములు కలవ, అంటే దేవుడు ఏర్పాటు చేసేసాడు నివాసం. దేవుడు నీ కొరకు కొంచెం సమయం ఇస్తున్నాడు, నువ్వు రావాలని దేవుడు సమయం ఇస్తున్నప్పుడు నువ్వు చాలా వణుకుతోటి చాలా వినయంతో ఆయన యొద్దకు రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు నివాసంలో, మనం ఎలా గృహాన్ని ఎలాగైతే మన స్వాధీనపరుచుకుంటామో ఆ రీతిగా ఏర్పరచబడినటువంటి వారికి, దేవుని వైపు ఉన్న వారికి. ఇందులో మనం చూసాం పిలువబడిన వారిని తీసుకెళ్ళడానికి, నా నివాసంలో పెట్టడానికి యేసు ప్రభువారు ఎప్పుడైనా రావచ్చు. గనుక క్రైస్తవుడు చాలా
ఓపిక తోటి వినయం తోటి జీవించాలి కదా పౌలు గారు చెప్పారు నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక ముందు నా కొరకు నీతి కిరీటం ఉంచబడను అంటే దేవుడు నాకు ఏది చెప్పాడో అది నేను చేయడానికి వచ్చాను యేసుప్రభు గారు తండ్రి యొక్క కార్యములు చేయడానికి వచ్చారు నువ్వు కూడా ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు అంటే దేవుని యొక్క కార్యములు చేయడానికి వచ్చావు నీ ఇష్టాలు అన్నీ అయిపోయినాయి నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో నీ ఇష్టాలు నీ ఆలోచనలు అన్నీ అయిపోయినాయి దేవుని యొక్క ఆలోచనల ప్రకారమే నువ్వు జీవించావు నీకు ఎప్పుడు ఏది గుర్తురావాలంటే దేవుని యొక్క ప్రేమే గుర్తురావాలి నీకు ఇంకేది గుర్తురాకూడదు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు సిలువను చూసినప్పుడు నీకు అటువంటి ఆలోచన కలగాలి కనుక ఇటువంటి చాలామందికి ఇది వెర్రితనంగా ఉంది కానీ రక్షింపబడుచున్నటువంటి మనకి ఇది ఒక శక్తిగా ఉంటుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి ఉండి నెడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఎందురు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు గారి మరణం వల్ల ఏమి జరగబోతుందో సాతానుకు కూడా తెలియదంట సరిగ్గా ఉండాలి యేసు ప్రభు గారి యొక్క మరణం వల్ల తర్వాత ఏం జరగబోతుందో సాతానుకు కూడా తెలియదు సాతాను అందుకే సాతానికి తెలుసు అనుకోండి సాతాను ఏం చేస్తుంది ప్రధాన యాజకుడిని ఊరుకోయా నువ్వు గట్టిగా అరిస్తే ఆయన్ని అర్పించేస్తారు మీరు అందరూ ఊరుకోండి అని చెప్పి సాతాను గలిబిలి సృష్టించి రకరకాలుగా అక్కడ ప్రజలు సమకూడకుండా ఉండేలాగిన గొడవలు రాకుండా ఉండేలాగిన చేసేస్తారు లోకాధికారి అయినటువంటి సాతానుకు కూడా యేసు ప్రభు గారి యొక్క మరణం వల్ల సంభవించేటువంటి విషయం తెలియదు అంటే ఈయన మరణిస్తే వీళ్ళందరూ పరిశుద్ధులుగా తీర్చబడతారని తెలియదు కనుక ఇక్కడ అది సాతాను ప్రభువును సిలువ వేయకుండా చేయలేదు లోకాధికారులు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికీ తెలియదు అన్నమాట కనుక సాతాను కూడా తెలిసేటువంటి విషయం లేదు కనుక యేసు ప్రభు గారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి విషయం వచ్చేది మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని విషయాలు చూద్దాం కురేనుడైన సీమోను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంను పోవుచుండగా ఆయన సిలువను మోయటకు అతనిని బలవంతము చేసిరి తర్వాత 23వ వచనం అంతటా బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది ఆయనకి బోలము కలిపినటువంటి ద్రాక్ష రసం ఇచ్చారు ఎందుకంటే దాహము తీరడానికి ద్రాక్ష రసంలో బోలము కలుపుతారన్నమాట అంటే తొందరగా దాహం వేయకుండా ఉండడానికి సిలువ యొక్క బరువు ఇంచుమించు 50 కేజీలు అంట కదా అంటే రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్తారు కానీ ఇంచుమించు ఒక సిలువ బరువు తీసుకుంటే 50 కేజీల వరకు ఉంటుంది 50 కేజీలు తర్వాత పైన ఉంటుంది 80 కేజీలు కూడా కొంతమంది చెప్తారు నేను చదివిన ప్రకారం ఏంటంటే నేను చాలా రకరకాలుగా చెప్తున్నారు ఉదాహరణకి 50 కేజీలు అనుకోండి 80 కేజీలు అంటే కొంచెం చాలా బరువు కానీ 50 కేజీలు అనుకుంటే 50 కేజీలు వేసుకుని ఒక వ్యక్తి అసలు ఎలాగా కొండెక్కగలడు ఎంత కష్టం ఉంటుంది కదా ఇంత అవమానం అనమాట కదా సిలువ మరణమే రోమీయులు సిలువ మరణాన్ని ఎందుకు పెట్టారంటే కేవలము అవమానపరచడానికి అనమాట అంటే ఎంతకన్నా దరిద్రమైనటువంటి చావు ఇంకా ఏమీ ఉండదు ఇతను చాలా దోషకుడు చాలా కఠినమైనటువంటి వ్యక్తి అనేసి దృక్పథంలో ఆ యొక్క రోమీయులు ఏర్పాటు చేసినటువంటి ఒక కఠినమైనటువంటి శిక్ష సిలువ మరణం అందరి చేత దూషింపబడ్డాడు కానీ ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక పిలాతు ఒప్పుకున్నా ప్రధాన యాజకులు ఒప్పుకున్నా ఇస్కరియోతు యూదా అప్పగించకపోయినా ఎవరు ఏమి చేసినా ఆయన మరణించాల్సినటువంటి విషయము దేవుడు ముందే నిశ్చయం చేసేసాడు కదా పాత నిబంధన ప్రవచనంలో నెరవేర్చడానికే యేసు ప్రభు గారు వచ్చారు నా కార్యములు కాదయ్యా నేను తండ్రి యొక్క కార్యములు చేయడానికే వచ్చాను అదే నాకు ఆహారమై ఉన్నది అన్నారు యేసు ప్రభు గారు మనకు కూడా క్రైస్తవుడికి దేవుని యొక్క పనులు చేయడమే మన యొక్క ఆహారమై ఉండాలన్నమాట అందుకే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే దేవుడు నీకు ఏం కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం మనకి ఏం కావాలో అన్నీ అడుగుతాం తర్వాత ఆయన రాజ్యమును నీతిని వెతుకుతాం అందుకే ఎవరిని ముందు పెట్టాలి దేవుణ్ణి నువ్వు ముందు పెట్టాలి నిన్ను కానీ నీ పనులను కానీ నువ్వు తర్వాత పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ అది తారుమారు అయితే కనుక చాలా కఠినమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి విషయం కనుక యేసు ప్రభు గారు ఇటువంటి కఠినమైనటువంటి శ్రమ నీ కొరకు నా కొరకు సిలువలో మరణించారు కదా సాధారణంగా అటువంటి మరణము లాగా సమీపంగా ఉండేటువంటి కొన్ని విషయాలు ఆలోచిస్తే మనిషి యొక్క పుట్టుక
కదా, చాలా వేదనతో కూడినటువంటి విషయం కదా. గబుక్కున నాలుగు కరుచుకున్నాం అనుకోండి, మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా. కొన్ని కఠినమైనటువంటి ఆపరేషన్లు కదా, కొన్ని క్యాన్సర్ కణాలు శరీరంలో తీయాలన్నా, కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు కదా, కొన్ని కాళ్ళు చేతులని బాగు చేయాలన్నా చాలా వేదన, చాలా చాలా బాధను అనుభవించాలన్న కదా ప్రతి ఒక్క వ్యక్తి. యేసు ప్రభు గారు అనుభవించినటువంటి బాధ దానికి ఇంచుమించు 10,000 రెట్లు అధికమంట. అసలు మనం నాలుగు కరుచుకుంటే ఎంత బాధ వస్తుంది, దానికి 10,000 రెట్లు అంటే అసలు ఎలా ఆలోచించగలం? ఒక వ్యక్తిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సిలువ మీద వేలాడదీస్తే అసలు మనం సిలువ మీద నుంచో అంటేనే మనకు ఓపిక ఉండదు, కాళ్ళు లాగితే అంటారు. అటువైపు లాగారు, ఇటువైపు లాగారు, కాళ్ళకి మేకులు చిందించారు. అసలు ఇంత బాధ ఆయన ఎందుకు అనుభవించాలంటే దేవుడు ఏర్పరిచినటువంటి కార్యం చేయడానికి యేసుప్రభు గారు వచ్చారు కదా. ఎబ్రిల్ రాసిన 9:23 అదే చదివాం కదా, పరలోక సంబంధమైనవి అతి పరిశుద్ధమైనటువంటి రక్తం వల్ల శుద్ధి చేయబడాలి. ఆ అతి పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించాలంటే యేసుప్రభు గారు ఖచ్చితంగా శ్రమలు చెందాల్సినటువంటి విషయం. కనుక యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఆయన మన కొరకు ఒక వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు కదా. అసలు చూడలేనటువంటి రూపం అయిపోయిందంట. మనం ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసాం కదా, మళ్ళీ రేపు కూడా మనం చూస్తాం ఆ విషయం. అసలు ఆ ముఖం అసలు కనిపించదు అనమాట, అంత గాయములు ఉమ్ము వేశారు కదా, కొట్టారు. అసలు ఎవరు కొట్టారో చెప్పన్నారు, వస్త్రాలు తీసివేశారు కదా, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుర్తించారు కదా, అవమానించారు, అపహాస్యం చేశారు కదా. ఏదో గొప్పోడు అనుకున్నావు, నువ్వేమో ఇలాగ ఉన్నావు ఏంటి, అక్కడేమో అన్ని అద్భుతాలు చేసావు, 5,000 మందికి ఆహారం పెట్టావు, లాజర్ను బతికించావు, ఏదో వాళ్ళ కుమారుణ్ణి బతికించావు కదా, 18 సంవత్సరాలు వంగినటువంటి స్త్రీని బాగు చేసావు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేసావు, ఎంతమందిని బాగు చేసావు, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోయావు అని అవమానం చేశావు. ఇదంతా దేవుడు అనుకుంటే సిలువ మీద నుంచి బయటికి వచ్చేయచ్చు, కానీ ఆయన ఎందుకు రాలేదంటే ఆయన కేవలము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మార్కు సువార్త 15:15 పిలాతు సమాజమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువయ అప్పగించి గడ్డం కూడా లాగేశారంట, అసలు ఉమ్ము వేశారంట. అసలు ఒక దేవుణ్ణి కదా, పాపంలో ప్రాయశ్చిత్తంగా వచ్చినటువంటి వ్యక్తిని అంత కఠినంగా దూషించారండి. ఏంటంటే ఏ విధంగానూ నిన్ను అంగీకరించము అని ప్రజలు నిశ్చయించుకుంటేనే అలాంటి పనులు చేస్తారు. అసలు నువ్వు యూదులకు కాదు, అన్యజనులకు కాదు, అసలు నువ్వు దేవుడివే కాదు అనుకుని అందరూ అనుకున్నారు కాబట్టి అందరూ ఏం చేశారంటే ఆయన్ని అవమానించారు. అంత బరువైనటువంటి సిలువను ఆయన మోసుకెళ్ళారు. యోహాను సువార్త 19:17 వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. యేసు తన సిలువను మోసుకుని కపాల స్థలమున చోటికి వెళ్ళారు. తన సిలువను ఆయనే మోసుకున్నాడు. అంత కఠినంగా అనేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అందరిలోనూ యేసు ప్రభు గారు కేవలం ఏంటంటే తప్పిపోయినటువంటి గొర్రెలను రక్షించాలనేటువంటి ఆలోచనలో వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. ప్రాణము వల్ల మనం ఏం చూడాలంటే దేవుని యొక్క ప్రేమ. నువ్వు సిలువను చూసిన వెంటనే అది ఒక బంగారు వస్తువు లేదా నీట్గా మెడలో వేసుకోవడానికి బాగుంది, నా ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంది, గోడకు అంటించడానికి బాగుంది, నా మంచం కింద పెట్టుకోవడానికి బాగుంది, నా తలగడ కిందకి పెట్టుకోవడానికి బాగుంది ఇలా నువ్వు ఆలోచించకూడదు. నీవు సిలువను చూసినప్పుడు నీకేం గుర్తు రావాలంటే ఆయన యొక్క ప్రేమ గుర్తు రావాలి. అరే నా గురించే కదా ఆయన మరణించారు, నేను రక్షణ పొందాలనే కదా ఇంత పరిశుద్ధమైనటువంటి వ్యక్తి రక్తం చిందించాడు, ఈయన లేకపోతే నాకు ఇంకొక మార్గము లేదు, ఈయననే నేను ఆశ్రయించాలని వాళ్ళు మనం అందరం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము 14:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించటం నాకు దూరమవునుగాక. పౌలు గారు చెప్తున్నారు అసలు సిలువయందే నేను అతిశయించాలంట, సిలువను చూస్తే నీకు ఆనందం కలగాలన్నమాట. అరే దేవుడు ఎంత గొప్ప కార్యం నా కోసం చేశాడు, కేవలం నాలాంటి వ్యక్తులు అక్కడ ప్రధాన యాజకుడిగా నాలాంటి వ్యక్తి ఉన్నాడు, నాకులాగా ఇస్కరియోతి యూదా ఉన్నాడు, నాకులాగా
సైనికులున్నారు, నాకులాగా బంట్రౌతులు ఉన్నారు, నాకులాగా కొంతమంది ఆయన వెర్రివాడు అన్నారు కదా, నాకులాగా కొంతమంది బరబ్బాను విడుదల చేయమన్నారు. మరి నాలాంటి వ్యక్తి కొరకు ఆయన సిలువలో మరణించినప్పుడు నీకు సిలువను చూసిన వెంటనే అతిశయం కలగాలన్నమాట. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించడాన్ని గమనించాలి. కనుక వచ్చిన వాక్యలకు వచ్చేదో మార్కు సువార్త 15:25 ఆయన సిలువను వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన 9 గంటల నుంచి ఆయన 33:3 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాయి. అందరూ చుట్టుపక్కల చూస్తే అందరూ ఆయన అవమానపరిచేటువంటి వ్యక్తులే ఉన్నారంట. యేసుప్రభు గారు సిలువ మీద ఉన్నారు, చుట్టూ అందరూ ఆయన అపహసించి నవ్వుతూ, ఏ ఏంటి ఇతను అంతమందిని రక్షించాడు, అతన్ని అతను రక్షించుకోలేకపోయాడు అన్నారంట. శ్యామ్ కదా, ఆయన ఎవరిని రక్షించాడు? ఈ మాట అన్నారు కదా, ఆయన ఇతరులను రక్షించాడు కానీ అతను ఆయన రక్షించుకోలేకపోయాడు అన్నారు కదా. అది ఎవరి గురించి అంటే లాజర్ గురించి. లాజర్ చనిపోయాడు కదా, లాజర్ చనిపోయినటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేసి లాజర్ బయటికి రా అని అన్న వెంటనే లాజరు బయటికి వచ్చాడు కదా. మరి లాజర్ను బతికించినటువంటి దేవుడు, లాజరు అద్భుతములు తెలుసు. లాజరు మన గురించి మనం అంటే మనం ఇది మట్లాదివారంలో చూస్తే ఆ యెరూషలేముకి వచ్చినటువంటి వ్యక్తుల్లో లాజర్ కూడా ఉన్నాడంట. లాజర్ వచ్చాడని, లాజర్ని చూడడానికి కొంతమంది వచ్చారంట, యూదులు కూడా వచ్చారంట. లాజర్ నిజమైన అసలు దేవుడు నిజంగానే లాజర్ను బతికించాడా, లాజర్ని చూద్దామని వచ్చారంట. వీళ్ళందరికి అంటే ఒక 5 రోజుల తర్వాత జరిగినటువంటి విషయం కనుక ఓకే, లాజర్ని బతికించాడు, ఈ సిలువ మీద ఉండి ఇతను ఇతను బతికించుకోలేకపోతున్నాడు ఏంటి అని అపవాసం చేశారంట. గడ్డం పీకి వేశారు, ఉమ్ము వేశారు, వస్త్రములు తీసివేశారు. ఆయన తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తిరిగి దూషించలేదంట. దూషించబడి ఆయన తిరిగి దూషించలేదంట. అది ఎందుకంటే నేను కేవలము తండ్రి పని మీద వచ్చా, నా పని ఏంటంటే తండ్రి యొక్క చిత్తమును తుద ముట్టించుటే, హవిల కదా. మరి తండ్రి యొక్క చిత్తమును ముట్టించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. అంతమంది చేత ఆయన తిరస్కరించబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. క్రీస్తుని ఏ విధంగా దేవుడు తిరిగి లేపాడో మనల్ని కూడా దేవుడు లేపుతాడు. ఎప్పుడు లేపుతాడంటే ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనలందరినీ తీసివేస్తాడు. మీరు వాటిని చేయొచ్చు, ఇదివరకు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటి. 8వ వచనంలోకి వచ్చేస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అసలు ఇది దేవుని వరము, దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం. ఇంత ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం కదా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటావు, నువ్వు ఇంక మార్గం లేదు, నువ్వు తప్పించుకునేటువంటి మార్గం నీకు లేనే లేదు. మా వాక్యంలోకి వచ్చేద్దాం. మార్కు సువార్త 15:33 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను కదా. దేవుడు మొత్తం చీకటి చేశాడంట. ఎందుకు చేశాడంటే చాలు, ఇంకా మీరు అపహాస్యం చేసింది చాలు, ఆయన్ని దూషించింది చాలు, సిలువ వేసింది చాలు, ముళ్ళ కిరీటం పెట్టింది చాలు, మీరు చేసిందంతా చేసేసారు, ఇంకా అయిపోయింది. దేవుడు ఇంకా దీనికి ముగింపు పలకాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మొత్తం ఆకాశం అంతటిని కూడా ఏం చేశాడంట, చీకటి వ్యాపించేశాడు. చీకటిలో వాళ్ళు దూషించుదామన్నా ఎవరికి కనపడేటువంటి అవకాశం ఉండదు కదా. నీ కొరకు యెహోవా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను బట్టి యేసు ప్రభు గారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు కదా. ఆయన నీ దోషముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము ఆయన సిలువలో మరణించినటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి నిజంగా 6 గంటలు సిలువ మీద ఉన్నారంటేనే నువ్వు ఊహించాలి అసలు సిలువ అంటే ఏంటి, ఏం జరిగింది 9 గంటల నుంచి 3 గంటల అసలు మనిషి బతుకున్నాడు, బతుకున్నటువంటి వ్యక్తి, అసలు రక్తం కారిపోతున్నటువంటి వ్యక్తి, ముళ్ళ కిరీటం ఉన్నటువంటి వ్యక్తి, జ్వరంతో ఉన్నటువంటి వ్యక్తి కదా. కొట్టారు, కొరడాలతో కొట్టారు, వీపుని చీల్చివేశారు, దున్నేశారు అసలు కదా. అసలు ఇంచుమించు ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు కొట్టేటువంటి దెబ్బలు కంట అక్కడ కొట్టిన వెంటనే మనిషి చనిపోతాడంట. సిలువు దాకా కూడా రాడంట, అక్కడే చనిపోతాడంట. వాళ్ళు ఒక్కసారి కొట్టిన వెంటనే
శరీరము ఇలాగా చీలిపోతుందంట. చీలిపోయి లోపల ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయంట. బయటకు వచ్చి అక్కడికక్కడే చనిపోతారంట. అసలు సిలువ దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉండదంట. నీ కొరకు నా కొరకు ఆయన ఇటువంటి గొప్ప బాధను గొప్ప వేదనను ఆయన అనుభవ